ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ కు వస్తుందో రాదో నాకు తెలీదు అయితే హార్దిక్ పాండే కెప్టెన్సీలో మాత్రం ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు ఖచ్చితంగా ఈ సీజన్ లో టఫ్ సిచ్యువేషన్ ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటుంది ఆటగాళ్లలో ట్యాలెంటెడ్ పర్సన్లు చాలా మంది ఉన్నారు మంచి ఆటగాళ్ళు ఉన్నారు కానీ అందరూ కలిసి సమస్యగా రాణించడం లేదు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరూ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్న పరంగా మాత్రం ఆ స్థాయిలో ప్రదర్శన లేదు ముంబై ఇండియన్స్ ఓటములకు ఇదే ప్రధాన కారణమంటూ వ్యాఖ్యానించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ ముంబై ఇండియన్స్ లోని కొంతమంది ఆటగాళ్లు హార్దిక్ పాండే కెప్టెన్సీని యాక్సెప్ట్ చేయడం లేదు ఇప్పటికీ వాళ్ళ దృష్టిలో రోహిత్ శర్మనే కెప్టెన్ ఇది కూడా ముంబై ఇండియన్స్ టీంకు ఒక కారణం ఓటమికి ఈ సీజన్ లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఎంఐ కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే గెలిచి ఆరు విజయాలను సారీ ఆరు ఓటములు ఎదుర్కొంది ప్లే ఆఫ్కి కి రావడం చాలా కష్టం ఆటగాళ్లను కలుపుకొని పోవడంలో హార్దిక్ పాండ్యా ఫెయిల్ అవుతున్నాడు నేను చెప్పాలంటే ఒక ఆటగాడిగా కూడా పాండ్యా ఫెయిల్ అయ్యాడు అది కూడా కెప్టెన్సీ ఫెయిల్ అవ్వడానికి కూడా ఒక కారణం అలా కాకుండా తన పర్ఫార్మెన్స్ బాగుంటే మిగతా ఆటగాళ్లు కూడా కెప్టెన్ ను చూసి మంచి పర్ఫార్మెన్స్ చేయాలని అనుకుంటారు కానీ కెప్టెన్ ఆట తీరే సరిగ్గా లేకుంటే ఇక ఆటగాళ్లను నిందించాల్సిన అవసరం ఎక్కడ ఉండదు కెప్టెన్ కు నిజం చెప్పాలంటే ముంబై ఇండియన్స్ ఓటములకు హార్దిక్ పాండే కూడా ఒక కారణం అవుతున్నాడు